జంబో జంబో కమిటీ వేశారు మీరు సానుకూలంగానే ఉన్నారా అంటే కాదు కరెక్ట్ గానే అనిపించిందా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మీ జిల్లాకు సంబంధించిన ఏ పని చేసినా కొంతమంది వ్యతిరేకిస్తారు కదా చేసేది ఎందుకు మెరుగుపరచడానికి అది దాంట్లో ఉన్న లోతుపాతలు మేము అంతర్గతంగా మాట్లాడతాం బయట మాట్లాడతాం ఇప్పుడు చేసింది ఎందుకు ఇప్పుడు వెంకటరెడ్డి గారు లేరు కదా ఈ కమిటీలో వెంకటరెడ్డి దాని గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు వాళ్ళు ఏమన్నారో నేను చూడలేదు మీ ఈ ప్రశ్న నాకైతే అప్రస్తుతం ఎందుకంటే పార్టీ తీసుకున్న నిర్ణయాల మీద నేను బయట ఎందుకు మాట్లాడాలా ఓకే పార్టీ ఏ కోణంలో ఎప్పుడు ఎవరిని ఏం చేస్తుందో నాకు తెలియదా నన్ను పీసీసీ చేసినప్పుడు నాకే తెలియదు పోయి కవర్ ఇప్పి ఇచ్చే వరకు అంత మాత్రం చేస్తే నేను కామెంట్ అనాలా నా పాయింట్ ఏంటంటే కరెక్ట్ వేలో కరెక్ట్ మార్గంలో వెళ్తుందా ఇంకేమైనా చేంజెస్ అవసరం అని మీరు అనుకుంటున్నారు సీనియర్ లీడర్గా ఈ రకంగా బాగుంటుందని మీకు అనిపిస్తుంది కదా అది ఏదైనా కానీ మేము అంతర్గతంగా మాట్లాడుకుంటున్నాం ఓకే ఎందుకు వచ్చిన గొడవ అంటార ఎందుకు వచ్చిన నాకెందుకు వచ్చిన గొడవ ఎవరికి నాకు ఎందుకు వచ్చిన కాదు నేను ఒక బాధ్యతాహితమైన కాంగ్రెస్ కార్యకర్త పార్టీ విషయంలో ఏదైనా ఉంటే మేము లోపల మాట్లాడుకుంటాం ఇక్కడ ఎందుకు మాట్లాడాలా అయ్యో ఇది రచ్చ ఎందుకు చేయాలి చేసిందే మంచి కోసం చేసినామని చెప్తున్నారు సో నాకు అంతర్గతంగా మా ఉంటే మేము మాట్లాడతాం కానీ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్గా ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తున్నారని మీకు అనిపిస్తున్నదా ఈ ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది ప్రజల్లో కాంగ్రెస్ లాస్ట్ ఎలక్షన్స్ చూసిన జీహెచ్ఎంసీ కానీ దుబ్బాగా హుజురాబాద్ మొన్న మునుగోడు ఇవన్నీ ఎలక్షన్స్ ఇదంతా చూస్తే సిచ్యువేషన్ అంతా గమనిస్తే కొంత యూనో ప్రజల మద్దతు కూడగట్టలేకపోతున్నాం అనేది నగ్న సత్యం ఓకే సపోర్ట్ నగ్న సత్యం కనబడుతున్నాయి రిజల్ట్స్ ఉన్నాయి దాన్ని అధిగమించడానికి చేసే స్ట్రాటజీలు ఏమున్నాయో దాని గురించి ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది ఆ కోణంలో ఆలోచించాల్సి ఉంది ఇప్పుడు మొబిలైజేషను హల్చలు ఇవాళ రేపు రాజకీయాలలో డబ్బు ప్రభావం కూడా ఉంది అవి ఇంకా కాదనలేని పరిస్థితి అవన్నిటితో పాటు ప్రజల పర్సెప్షన్ కాంగ్రెసే ఆల్టర్నేటివ్ అనే భావన రావడానికి చేసే రాజకీయ ఆర్థిక సామాజిక కోణంలో ఆలోచించి నిర్ణయాలు చేసే పరిధిలో కూడా మా పార్టీ ఆలోచిస్తున్నది ఆలోచించలేదు అనేది తప్పు తప్పనిసరి తప్పనిసరి చేస్తాం ఆఫ్టర్ ఆల్ ఏ ఈ దేశానికి కాంగ్రెస్కు అవినోభావ సంబంధం ఎవరయ్యా ఎన్ని రోజులు ఉన్నారయ్యా మిగతా వాళ్ళు ఈ దేశం ఆ స్థాయి నుంచి టూరిస్ట్ కంట్రీ నుంచి ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా పర్చేజ్ పవర్లో జీడిపిలో ఐదవ స్థానానికి తీసుకొచ్చింది గంటలు కొడుతాయిందా లేకుంటే దీపాలి గీస్తా లేకుంటే మాస్కులు వద్దంటే అయిందా లేకుంటే గీతలు గీసి గీయంగానే అయిందా ఇది ఒక కమిట్మెంట్ ప్రజలు రాజకీయాలు దేనికి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి రాజకీయాలు దేనికి అధికారం దేనికి రాజకీయాలు కానీ అధికారం కానీ ప్రజల కోసం ప్రాంతం కోసం దేశం కోసం సమాజం కోసం చేయాలా అది అందులో మనం మన అది కమిట్మెంట్ కనబడుతున్నదా ఈరోజు పాలిటిక్స్లో సెంటిమెంటులు డివైడింగ్ రూలు అధికారం మీద వ్యతిరేకత ఉన్న ఓటును విభజించుకునే ప్రయత్నాలు ఇవన్నీ నడుస్తాయి సరే ఎవరైనా చేయొచ్చు కానీ దీన్ని అధిగమించడానికి మా కొంత ప్రజాస్వామ్య మూల స్తంభాలు ఆలోచించాల్సిన అవసరం అదే పరిస్థితులు మారుతుంటాయి మారుతున్న పరిస్థితుల్లో కూడా ప్రజల భావాలను ప్రజల అభ్యున్నతిని మనసులో పెట్టుకొని మార్పులు చేసేదాని మీద మనం ఆలోచించకపోతే